హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కు పులివెందుల అందుకే అంత స్పెషల్. భారీ ఓటమి, అసలు కోలుకోలేని ఓటమి వైసీపీకి లభించింది. రాజకీయాలలో చూస్తే జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేరు. ఎంత డక్కా మొక్కీలు తిన్నవారైనా ఓటమి బాధ నుంచి తట్టుకోవడం కష్టమే. 2019 టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం 23 సీట్లు మాత్రమే దక్కడంతో ఇలా ఎందుకు జరిగిందని వగచి వాపోయారు. కొన్నాళ్ల పాటు ఆయన అదే మాట్లాడుతూ ఉండేవారు. ఆ తరువాత చంద్రబాబు తనదైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక జగన్ విషయం చూస్తే ఆయన చుట్టూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది, ఆయన అందులోనే ఉంటారు అని అంటారు. ఆయన ఎక్కువగా ఎవరిని కలవరు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఓటమి బాధకు తగిన ఓదార్పు లేక ఆయన అల్లాడిపోయారని అంటున్నారు. జగన్కి ఖచ్చితంగా గెలుస్తామని చుట్టూ ఉన్న కోటరీ నమ్మించింది. జగన్ అదే నిజమనుకున్నారని చెబుతారు. తీరా ఫలితాలు తేడా కొట్టాయి. అలా ఇలా కాదు, ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా కనీసం 40-50 సీట్లు వచ్చినా జగన్కి ఇంత బాధ లేకపోయేది. కానీ బొత్తిగా 11 సీట్లే రావడంతో అసెంబ్లీ బిజినెస్కి కూడా వాలంటరీగా దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన 3 వారాల దాకా మదనం అంతర్మదనం చేసుకున్న జగన్ తన సొంత ఊరు వెళ్లారు. పులివెందులలో జగన్కి ఘనస్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి ఆయనను చూసేందుకు జనాలు వచ్చారు. ఇక జగన్ని చూసేందుకు పార్టీ ఆఫీసులకు కూడా జనాలు తరలివచ్చారు. ఇలా పెద్ద ఎత్తున వచ్చిన జనంతో జనం ముఖం వెలిగిపోయింది. ఆయనలో మళ్ళీ ఆత్మవిశ్వాసం తొణికలాడింది. యువత, మహిళలు, వృద్ధులు అందరూ వచ్చి జగన్కి జేజేలు పలికారు. దాంతో జగన్ సైతం వారి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ వారితో మాట్లాడుతూ ఓటమి బాధను మర్చిపోయారు. ఇదివరకు మాదిరిగానే ఆయన ముఖంలో నవ్వు కనిపించింది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు చూస్తే పులివెందుల జగన్కి ఇంతటి కూటమి ప్రభంజనంలోనూ, అలాగే సొంత చెల్లెలు ఓట్లు చీల్చినా కూడా 50,000 పైచిలకు భారీ మెజారిటీని అందించింది. దాంతోనే పులివెందుల కేర్ ఆఫ్ వైసీపీ కోటాని పిలుచుకునేది. ఇక వైఎస్ఆర్ కుటుంబానికి అది సొంత ఊరు. సొంత ఊరిని కన్నతల్లితో పోలుస్తారు. ఎంతటి కష్టాన్నైనా తీర్చి ఓదార్చేది సొంత ఊరే. అందుకే జగన్కి పులివెందుల ఎంతో సేద తీరుస్తోంది, ఆయనకు కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ఇప్పటికీ 13 క్రితం 2011 కూడా కాంగ్రెస్ను వీడి ఒంటరై వచ్చిన జగన్కి కడప, పులివెందుల కాపాడి కడుపులో పెట్టుకున్నాయి. భారీ మెజారిటీతో ఎంపీగా ఆయన్ని చేశాయి. మళ్ళీ అదే పులివెందుల జగన్ని ఓటమిలో అక్కున చేర్చుకుంది. జగన్ పులివెందులలో 3 రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా రాయలసీమ 4 జిల్లాల నేతలతో ఆయన సమీక్ష చేపడతారని అంటున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలు ఆరా తీయడంతో పాటు పార్టీని మళ్ళీ ఎలా దారిలో పెట్టాలి, రాయలసీమలోని వైసీపీ కంచుకోట్లను ఎలా నిలబెట్టుకోవాలి అన్న దానిమీద ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.